हेलो हाय वेलकम टू स्पोर्ट्स बज़ ऑन भारत स्पोर्ट्स तेलुगु। पाकिस्तान कैप्टन बाबर आजम पै टीम इंडिया माजी ओपनर गौतम गंभीर घाटु विमर्शलु चेसाडु। भारत तो जरिगिन मैच लो बाबर आजम हाफ सेंचुरी कोसम कक्कुर्ति पड्डाडनी मंडिपड्डाडु। व्यक्तिगत रिकार्डु कोसम अतनु नेम्मदिगा बैटिंग चेयडं पाकिस्तान ओटमिनी शासिंचिंदनी अभिप्रायपड्डाडु। वनडे प्रपंच कप 2023 లో భాగంగా భారత్ తో గత శనివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే। ఈ గెలుపుతో వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా ఆధిపత్యం 87-0 గా మారింది। తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గంభీర్ పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని విశ్లేషించాడు। బాబర్ ఆజమ్ స్వార్థపూరిత బ్యాటింగే ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసిందని తెలిపాడు। బాబర్ ఆజమ్ పెరికివాడు, భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో ఇద్దరు బ్యాటర్లు నెమ్మదిగా ఆడవద్దు, ఒకరు ధాటిగా ఆడితే మరొకరు యాంకర్ రోల్ పోషించాలి, కానీ బాబర్ రిజ్వాన్ చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు। రిజ్వాన్ కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చిన బాబర్ ఆజమ్ అటాకింగ్ గేమ్ ఆడాల్సింది, కానీ అతను హాఫ్ సెంచరీ చేసుకోవాలనే ఆలోచనతో నెమ్మదిగా ఆడాడు, దాంతో పాకిస్తాన్ కు ఘోర పరాజయం తప్పలేదు। వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి। వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన బాబర్ ఆజమ్ చెత్త షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు। అప్పటికే 60 బంతులు ఆడి 50 పరుగులు చేసి కూడా అలాంటి షాట్ ఆడటం దారుణం। అతను అవుట్ అయిన బంతి పెద్దగా బౌన్స్ కూడా అవ్వలేదు, లెంగ్త్ బాల్ కూడా కాదు, పంచ్ షాట్ ఆడకుండా లెట్ కట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు। ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో బాబర్ ఆజమ్ చాలా పరుగులు చేశాడు, ఎన్నో ఘనతలను అందుకున్నాడు, కానీ మునపటి పాకిస్తాన్ బ్యాటర్లలా మాత్రం నిర్భయంగా ఆడటం లేదు। గత పాకిస్తాన్ జట్టులో షాహిద్ అఫ్రిది, ఇమ్రాన్ నజీర్, తౌఫిక్ ఉమర్ దూకుడుగా బ్యాటింగ్ చేసేవారు। ప్రస్తుత జట్టు టాప్ ఆర్డర్ లో ప్రత్యర్థిపై విరుచుకుపడే బ్యాటర్ ఒక్కరు కూడా లేరు। టాప్ క్వాలిటీ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలని డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించుకోవాలి। 150 పరుగులకే అవుట్ అయినా ఏ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేయాలి, టాప్ త్వరగా అవుట్ అయినా నెంబర్ 4 నుంచి 5 వరకు బ్యాటర్లు జట్టును ఆదుకుంటారు అని గంభీర్ చెప్పుకొచ్చాడు।